షిప్ దూరంగా వెళ్ళేటప్పుడు షిప్ కింద భాగంగా ఫస్ట్ కనిపించకుండా పోతుంది. అంటే తెరచాపలు ఉన్నాయనుకోండి షిప్ మీద, షిప్ కింద భాగం కనిపించకుండా మెల్లమెల్లగా తెరచాపలు మాత్రమే కనిపించడం మొదలు. ఆ తర్వాత మెల్లమెల్లగా తెరచాపలు కూడా మాయం ఇప్పుడు మొదలు. హాయ్, ఐఎమ్ శివకుమార్, యువర్ పర్సనల్ ఫిజిక్స్ టీచర్. లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలామంది అడుగుతారు నన్ను, స్టూడెంట్స్, హౌ డు యు నో ఎర్త్ ఈస్ రౌండ్ అని చెప్పి. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. భూమి గుండ్రంగా ఉందని మనకే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, మనం పుట్టినప్పటి నుంచి మనకెవరు చెప్పలేదు, అలాగే మనకు గ్లోబ్స్ లేవు. సో దెన్ మనం రౌండ్గా ఉందని ఎలా రియలైజ్ అవుతాం? మనకు ఎలా తెలుస్తుంది? ఎవరు మన పేరెంట్స్ చెప్పలేదు, మన టీచర్స్ చెప్పలేదు, మనం జస్ట్ పుట్టాం, బయటికి వెళ్ళాం, మన పని మనం చేసుకుంటున్నాం. దెన్ ఎవరైనా వచ్చి ఎర్త్ రౌండ్గా ఉంది అని చెప్పి అన్నారు అనుకోండి. ఎర్త్ రౌండ్గా ఎక్కడ ఉంది? ఫ్లాట్గా ఉంది కదా అని చెప్పేసి మనం అంటాం. ఎర్త్ రౌండ్గా ఉందని ఊహించడం కూడా కష్టం మనకి, ఎవరు చెప్పకపోతే. ఇప్పుడంటే వి టేక్ ఇట్ యాజ్ అ గ్రాంటెడ్, లైక్ మనం అది ఓకే ఫ్యాక్ట్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తాం. కానీ ఎలా తెలుసు మనకి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. 2200 సంవత్సరాల క్రితమే ఒక వ్యక్తి రౌండ్గా ఉందని చెప్పావు కదా, ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ని మెజర్ చేశాడు. అంటే చుట్టుకొలతను మెజర్ చేశాడు 2200 సంవత్సరాల క్రితం. అంటే ఈ టెక్నాలజీ ఏది లేని రోజుల్లో, 2200 సంవత్సరాల క్రితం అంటే బిఫోర్ క్రీస్ట్ బీసీ. సో అది ఎలా సాధ్యపడింది అనేది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం అనేది. ఆ గ్రీక్ ఫిలాసఫర్ ఇరితోనిసిస్, ప్రొనౌన్సియేషన్ కష్టం. సో అతను ఒక రెండు షాడోస్ యూస్ చేసి ఎర్త్ రౌండ్గా ఉందని చెప్పడం కాకుండా దాని చుట్టుకోవాలి, దాని సర్కంఫరెన్స్ కూడా కనుక్కోగలిగాడు. మనం మార్నింగ్ చూస్తాం, మన షాడోస్ చాలా పెద్దగా ఉంటాయి. ఆఫ్టర్నూన్ దాకా వచ్చేటప్పటికి చిన్నగా 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 అయ్యి మన నడినెత్తి మీద ఉన్నప్పుడు షాడోయే ఉండదు మనకి అని చెప్పి అబ్జర్వ్ చేస్తాం. ఆ తర్వాత మన షాడో పెరుగుతూ పెరుగుతూ ఈవినింగ్ అయ్యేటప్పుడు చాలా పెద్ద షాడో వస్తుంది. ఇది మనకు మామూలు విషయంగా కనిపిస్తుంది, కానీ సైంటిస్ట్ కలక కాదు. ఒక దగ్గర ఉన్న షాడో లెంత్, అంటే ఒక పిల్లర్ తీసుకుంటే దానికి ఉన్న షాడో లెంత్ ఏదైతే ఉందో, దాని పక్కనే ఉన్న అదే హైట్లో ఉన్న పిల్లర్కి షాడో లెంత్ కూడా అంతే ఉంటుంది, సేమ్ లెంత్ ఉంటుంది. అది మనం అబ్జర్వ్ చేసింది. కానీ అదే రెండు పిల్లర్స్, ఒకటి ఇక్కడ, ఇంకొక పిల్లర్ ఒక 800 కిలోమీటర్స్ తర్వాత ఉంటాయి. అంటే మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీరు ఎక్కడో 800 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మీ ఫ్రెండ్ ఒక కడపలో, కడప డిస్టిక్లోనో లేకపోతే తమిళనాడులోనో ఎక్కడో ఉన్న మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి సేమ్ హైట్ ఉన్న పిల్లర్స్ తీసుకుంటే మీరిద్దరు వాటి షాడో లెన్స్ మెజర్ చేస్తే రెండు సేమ్ ఉండరు. సో రెండు ఒకవేళ ఫ్లాట్ సర్ఫేస్ అయ్యి ఉంటే మన ఎర్త్, రెండు ఎంత దూరంలో ఉన్నా, రెండు పిల్లర్స్ ఎంత దూరంలో ఉన్నా వాటి షాడోస్ లెంత్ సేమ్ ఉండాలి. కానీ మీరు ప్రాక్టికల్గా చేసి చూడొచ్చు అలా ఉండవు. సో అతను చేసిన ఎక్స్పెరిమెంట్, అతను చేసిన ఎలా అయితే చేశాడో దానికి చిన్న సైజు చిన్న స్కేల్ ప్రాప్ తయారు చేశాను, చూద్దాం అది ఎలా ఉంది. ఒకవేళ ఎర్త్ ఇలా ఫ్లాట్గా ఉందనుకో, ఎర్త్ ఇలా ఫ్లాట్గా ఉంటే రెండు స్టిక్స్ ఉన్నాయి మన దగ్గర, రెండు పిల్లర్స్ ఉన్నాయి, స్టిక్స్ పిల్లర్స్ అనుకోండి. సో మనం ఇక్కడ చూస్తే ఆ రెండు స్టిక్స్ షాడోస్ మనం చూడండి సేమ్ సైజ్, అవి ఒకటే రేట్లో వస్తున్నాయి మనకు తెలుస్తుంది. ఆ రెండు కూడా సేమ్ సైజ్ ఉంటాయి షాడోస్. సో అతను చేసిన ఎక్స్పెరిమెంట్లో అతని పిల్లర్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? 800 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 800 కిలోమీటర్స్ ఉందనుకుంటే, అప్పుడు తను ఆ షాడోస్ యొక్క లెంత్ని మెజర్ చేశాడు, ఎంత లెంత్ ఉన్నాయని. రెండు సేమ్ రాలేదు, రెండు డిఫరెంట్ లెంత్స్ వచ్చినాయి. రెండు పిల్లర్స్ సేమ్ హైట్ ఉన్నాయి, సేమ్ డే సేమ్ టైం అప్పుడు అతను మెజర్ చేస్తే లెన్స్ షాడోస్ లెంత్ని అది సేమ్ రాలేదు. సో ఆ రోజు నైట్ అతనికి నిద్రపట్టు ఉండదు. ఒకవేళ ఇలా ఫ్లాట్గా ఉంటే రెండు షాడోస్ లెన్స్ సేమ్ ఉందా? బట్ లేదు. ఒకవేళ ఏ కేసులో అవి డిఫరెంట్ ఉండొచ్చు అని ఆలోచిస్తే, ఒకవేళ ఇది కర్వ్డ్ పాత్ అనుకో, చూడండి ఒకవేళ మనకి ఇది కర్వ్డ్ పాత్ అయితే
చూడండి కింద దాని షాడో లెంత్ ఎక్కువ, పైన షాడో లెంత్ తక్కువ వచ్చింది. కింద చూడండి ఎంత పెద్ద లెంత్ ఉంది, పైన ఏమో చాలా చిన్న లెంత్ ఉంది. సో ఒకటి డిఫరెంట్, ఒకటి డిఫరెంట్గా ఉండాలంటే ఇలా కర్వ్డ్ సర్ఫేస్ ఉండాలి, కానీ ఇలా ప్లెయిన్ సర్ఫేస్ ఉంటే రెండు షాడోస్ లెంత్ కూడా సేమ్ ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాను. సో ఇలా కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నప్పుడు అవి రెండు ఎంత యాంగిల్లో, ఆ పిల్లర్స్ రెండు ఎంత యాంగిల్లో ఉంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఆ రెండు షాడోస్ లెంత్ మధ్యలో అనేది ఎస్టిమేట్ చేస్తే అతనికి ఆ 800 కిలోమీటర్స్కి ఆ పిల్లర్స్ యాంగిల్ 7 డిగ్రీస్ ఉండాలి. అంటే ఇవి ఇలా ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయనుకోండి, ఇలా ఎర్త్ సెంటర్ దాకా, ఆ ఎర్త్ సెంటర్ దగ్గర 7 డిగ్రీస్ ఉండాలి అని చెప్పేసి తెలుసుకున్నాను. సో 7 డిగ్రీస్కి 800 కిలోమీటర్స్ అయితే 360 డిగ్రీస్కి ఎంత అని చెప్పేసి అప్రాక్సిమేట్లీ 40,000 కిలోమీటర్స్ అని చెప్పి కనుక్కున్నాడు 2,200 సంవత్సరాల క్రితం. అండ్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ గాట్ హియర్ ఇన్ ద మోడర్న్ సైన్స్. ఇంత టెక్నాలజీతో ఇప్పుడు మనం కనుక్కున్న దానికి అది అప్రాక్సిమేట్గా ఈక్వేట్ అవుతాం. వాట్ హీ హ్యాస్ జస్ట్ 2 పిల్లర్స్ అండ్ ఎ బ్రెయిన్, దట్స్ ఇట్. ఫ్యాంటాస్టిక్. ఇంకా ఎర్త్ రౌండ్గా ఉందని చెప్పి చాలా దగ్గర మనం చూడొచ్చు, లైక్ లూనార్ ఎక్లిప్స్ చూసుకుందాం, అంటే చంద్రగ్రహణం. చంద్రగ్రహణం అప్పుడు మీరు చూస్తే మన ఎర్త్ షాడో చంద్రుణ్ణి, చంద్రుని మీద పడుతుంది. అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే అంటే చంద్రగ్రహణం పట్టేటప్పుడు కానీ విడిచేటప్పుడు కానీ మనం చూస్తే అదేదో ఒక ప్లేన్, దాన్ని ఒక చందమామని ప్లేన్ ఏదో ఇలా మూస్తున్నట్టుగా రాదు కదా, షాడో ఎలా వస్తుంది, ఒక బనానా షేప్ అని చెప్పచ్చు. చందమామ బనానా షేప్లో ఎందుకు ఉంటుంది, ఒకవేళ ఎర్త్ రౌండ్గా లేకపోతే చందమామ బనానా షేప్లో రాదు. అరటిపండు షేప్లో ఎందుకు వస్తుంది అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఉండడం వల్ల కర్వ్డ్ షాడో అనేది చందమామ మీద పడుతుంది. నాకు ఇంకొక సైంటిస్ట్ చెప్పింది చాలా బాగా అనిపిస్తుంది, అరిస్టాటిల్. అతనేమన్నాడంటే తను దూరంగా వెళ్ళిపోతున్న షిప్ని అబ్జర్వ్ చేశాడు. ఒకవేళ ఎర్త్ ఫ్లాట్గా ఉంటే ఆ షిప్ దూరంగా వెళ్ళేటప్పుడు చిన్నగా 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 అయిపోతూ ఉండాలి. అన్ని అన్ని డైమెన్షన్స్ నుంచి ఒకటేలా కాంట్రాక్ట్ అవుతూ చిన్నగా 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 అయిపోతూ ఉండాలి, చాలా చిన్నగా అయిపోతూ ఉండాలి ఫ్లాట్గా ఉంటే. కానీ తను ఏం అబ్జర్వ్ చేశాడంటే షిప్ దూరంగా వెళ్ళేటప్పుడు షిప్ కింద భాగం ఫస్ట్ కనిపించకుండా పోతుంది, అంటే తెరచాపలు ఉన్నాయనుకోండి షిప్ మీద, షిప్ కింద భాగం కనిపించకుండా మెల్లమెల్లగా తెరచాపలు మాత్రమే కనిపించడం మొదలు, ఆ తర్వాత మెల్లమెల్లగా తెరచాపలు కూడా మాయమైపోవడం మొదలు స్టార్ట్ అయింది. ఫ్లాట్గా ఉండుంటే షిప్ అనేది కాంట్రాక్ట్ అప్పుడు చిన్న చిన్న చిన్నగా కనిపించదు, కానీ అది దూరంగా వెళ్తే ఫస్ట్ కింద సర్ఫేస్ మాయమైపోవడం, తర్వాత పైన, తర్వాత పైన, తర్వాత మెల్లగా తెరచాపలు మాయమైపోవడం జరగదు. అక్కడ కర్వ్ ఉంటేనే మనకు అలా జరుగుతుంది అని చెప్పేసి చెప్పాడు. అది కూడా నాకు చాలా అద్భుతమైన అబ్జర్వేషన్ అనిపిస్తుంది. సో ఫైనల్లీ ఎర్త్ ఈజ్ రౌండ్.